జయవర్ధన దేశపు రాజధాని పన్మకం. ఇక్కడ భస్మాసురుడనే నరరూప రాక్షసుడు రాజ్యం ఏలుతున్నాడు. క్షీరసాగర మదనం తరువాత అమృతం ఉద్భవించాక మహావిష్ణువు మోహిని రూపం దాల్చి దానవులను అంతం చేసి దేవతలను రక్షించసాగాడు. ఇది విన్న వెంటనే భీతి చెందాడు భస్మాసురుడు. తనను కాపాడుకొనడానికి ఈశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాడు. భస్మాసురా, నీ తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాను. నా పట్ల భక్తి శ్రద్ధలు గల భక్తులలో నీవు ఒకడివి. నీకేం వరం కావాలి? కోరుకొమ్ము. పరమేశ్వర, తమరి దర్శనము మహాభాగ్యము. దేవ, అఖిల లోకములను నేనే పరిపాలించాలి. ఈ ముల్లోకములు నా అధీనములో ఉండాలి. ఇవన్నీ జరగాలంటే నేను కోరే వరం తమరు నాకు ప్రసాదించాలి. అటులనే భక్త, కోరుకొనుము. కైలాసవాస, నేను ఎవరి నెత్తిన చెయ్యి పెట్టినా వారు వెంటనే భస్మమైపోవాలి. ఈ వరం తమరు ఈ భక్తుడికి ప్రసాదించాలి. అనుగ్రహిస్తున్నాను. నయవంచకుడైన రాక్షసుడు వరప్రసాదం తలచి తృప్తి చెందక ఒక్క క్షణం ఆలోచించాడు. తను పొందిన వరాన్ని పరీక్షించదల్చాడు. కఠినాత్మగల రాక్షసుని క్షణపాట ఆలోచనను అర్థం చేసుకున్న భగవంతుడు ముందు తనను కాపాడుకొనదలిచినాడు. నారద, ఆగు. ఎందుక పరుగు? ఎవరది? ఓ విష్ణు భగవానులా, నారాయణ నారాయణ. స్వామి, నేను పరుగు తీయడమే తమరు భరించలేకపోతున్నారే. అచ్చట అఖిల లోకాలను ఏలు పరమేశ్వరుడే ఠారెత్తిపోయి పరుగు తీస్తున్నాడు. నారద, నీవు చెబుతున్నది అబద్ధము కాదు స్వామి, నిజమే. మహేశ్వరుడు తన భక్తుడి తపోభక్తికి మెచ్చి అతను అడిగిన వరం ప్రసాదించాడు. ఫలితం ఇప్పుడు తనే పారిపోతున్నాడు. కాస్త అర్థమయ్యేలా వివరించు. తాను ఎవరి నెత్తిన చెయ్యి పెట్టినా ఆ క్షణంలోనే వారు భస్మమైపోవాలన్నది ఆ రాక్షసుడి కోరిక. మన పరమేశ్వరుడు భక్తుడు కోరిన వరాన్ని త్రుటిలోనే ప్రసాదించాడు. ఫలితం వరమిచ్చిన వారి నెత్తిమీదే చెయ్యి పెట్టాలని చూశాడు ఆ రాక్షసుడు. అటులనా? అలా అయితే ఇప్పుడే నేను మోహిని రూపము దాల్చి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాను. నేను శివుడు కలిసి హరిహర పుత్రుడు అనే ఒక అందమైన బాలకుమారుడికి జన్మనిస్తాం. ఆ బాలుడు ఈ లోకాన సత్యం, ధర్మం, నీతి, న్యాయం మొదలుగునవి నిలబెడతాడు. నారాయణ.
నారాయణ నారాయణ. మోహిని రూపం దాల్చిన విష్ణువు భస్మాసురుడి భవంతిలోకి ఒక నాట్యగత్తగా ప్రవేశించాడు. అక్కడ నాట్యమాడి రాక్షసుడి మనసును దోచుకున్నాడు. అందాల భామామణి నరమాంసం ఒక్కటే రుచిరిగిన నాకు బంగారు తీగలాటిని ఆస్వాదించే అదృష్టం కలిగించావు. ఎవరు నువ్వు? ప్రభు, నేను దేవలోకం నుంచి విచ్చేశాను. తమరి వీరధీర పరాక్రమాలు విని మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తడానికి వచ్చాను. ఆహా, మహదానందము! నువ్వు గనక ఒప్పుకుంటే అఖిల లోకాలను ఏలనున్న ఈ రారాజుకి భార్య కాగలము. ప్రభు, అఖిల లోకాలను ఏలు దేవుళ్ళనే భస్మం చేసే వరం పొందిన తమర్ని పరణేమాడా ఎవరు మాత్రం కాదనగలరు? కానీ నాకంటూ ఒక లక్ష్యం ఉంది. లక్ష్యం? ఆ, దానిని నిర్లక్ష్యం చేసేవాడు కాదు ఈ భస్మాసురుడు. ఏది చెప్పుము చూద్దాం. నాతో పోటీ పడి నాట్యమాడి జయించగల మగధీరుణ్ణి భర్తగా చెయ్యి అందుకోవాలన్నదే నా లక్ష్యం. కాస్త కఠినమైన పరీక్షే అయినా సరే, అది చూద్దాం. ఇద్దరూ నాట్యమాడగా మోహిని తన కుడి చేయిని తన నెత్తిన పెట్టుకుంది. తన అందానికి మైమరచి మతితప్పిన భస్మాసురుడు తన తల మీద తన కుడి చేయి పెట్టుకున్నాడు. చివరికి తను పొందిన వరం వల్ల తనే భస్మమయ్యాడు. మోహిని కారుమబ్బు కూరులు, మత్తెక్కించే కళ్ళు ముక్కంటేశ్వరుణ్ణి ప్రేమముగ్ధలో నెట్టగా ఇరువురి తేజస్సుతో ఒక మగ శిశువు జన్మించాడు. భూలోకంలో ధర్మం న్యాయం వర్ధిల్ల ఆ దైవరాశి పుత్రుణ్ణి పంబానది తీరంలో వదిలి ఇరువురు మాయమయ్యారు. అర్జునుడు శివుడితో పోరాడుట. హస్తినాపర యువరాజైన అర్జునుడు శివుని వద్ద నుండి పాశుపతాస్త్రాన్ని పొందడం కోసం ఒక అడవి మధ్యలో శివలింగాన్ని ప్రతిష్ట చేసి ఏకబిల్వాలతో శివుణ్ణి పూజించడం ప్రారంభించాడు. ఒకరోజు అర్జునుడి తపస్సుకు ఒక అడవి పంది ఆటంకం కలిగించింది. ఈ అడవి పంది నాకు తపోభంగం కలిగిస్తుంది అని దానిని చంపాలనుకుంటాడు. తన విల్లును ఎక్కుపెట్టి దానిని గురిచూసి బాణం వదులుతాడు. అదే సమయానికి మరొక వైపు నుండి ఇంకొక బాణం కూడా ఆ అడవి పందికి తగులుతుంది. నేను బాణం వేసిన మృగానికి నువ్వెందుకు బాణం వేశావు? లేదు లేదు, నేనే ముందు బాణం వేశాను, దానిని చంపింది నేనే. అలా వారిరువురూ గొడవపడతారు. సరే, ఎవరు ముందు వేశారో తేల్చుకుందామని ఒకరితో ఒకరు తలపడతారు. ముందు ఆయుధాలతో కొట్టుకుంటారు, తరువాత ముష్టియుద్ధానికి దిగుతారు. అర్జునుడి శక్తి సన్నగిల్లుతుంది. తనకంటే
తన ప్రత్యర్థికి అంత శక్తి ఎలా వచ్చిందో అర్థం కాదు. ఈ అడవి వీరుడు ఎవరై ఉంటారు అని అనుకుంటాడు. అతను అర్జునుణ్ణి నీ ఓటమిని అంగీకరిస్తావా అని అడుగుతాడు. అర్జునుడు ఇప్పటి వరకు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు. అతను కన్నీళ్లతో శివలింగం వైపు చూస్తూ శంకరా నాకు సహాయం చెయ్యి అని కోరతాడు. ఇంతలో అర్జునుడు ఆ అడవి దొర ఒంటిపై తను ఇంతకుముందు శివలింగంపై వేసిన పువ్వులు పత్రాలు ఉండడాన్ని చూస్తాడు. వెంటనే తేరుకొని, పరమశివ నన్ను క్షమించు, నీతోనే నేను యుద్ధానికి దిగాను అని అంటాడు. అప్పుడు శివుడు, నువ్వు ఏ తప్పూ చేయలేదు, నేనే నీకు ఒక పరీక్ష పెట్టాను, నువ్వు కోరుకున్న ఆ అస్త్రాన్ని నీకు ప్రసాదిస్తాను అని పాశుపతాస్త్రాన్ని ప్రసాదించి అదృశ్యమవుతాడు.